హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, మొన్న రీసెంట్గా వరదల వల్ల అడవి దగ్గర 82 మంది చిక్కుకున్నారు, వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చారు, కానీ దాని గురించి మనతో మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ మునుగు అనే ప్రాంతం దగ్గర 82 మంది చిక్కుకున్నారు, వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చారు, కానీ ఏంటి సార్ దాని గురించి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు కూడా వస్తున్నాయి. అవును, అసలు తగ్గట్ల నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి. అండ్ న్యూస్లలో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం, ఏంటవి, ఆ వాగు నిండింది, ఈ వాగు నిండింది, అది నిండింది, ఇది నిండింది అని చెప్పేసి. ఎక్కువ వరద ప్రవాహిత ప్రాంతాల్లో ఏముంటుందంటే కొండలు ఆ టైంలో ఆ ప్రాంతాల్లో పైన ఎక్కడన్నా వర్షపు నీళ్ళు పడితే అదంతా నిలిచిపోయి అలా వాటర్ ఫాల్స్లా కిందికి వస్తాయి. లేదు అంటే ఆ పైన ఏదైనా చిన్న చెరువు ఉంటే అది నిండితే ఇలా ఇలా ఫ్లోటింగ్లో కూడా వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇట్లా కూడా ఉంటాయి. అంటే ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి జనాలు వెళ్తూ ఉంటారు. బేసిక్గా రెగ్యులర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, సీజనల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. రెగ్యులర్ వాటర్ ఫాల్స్ ఏంటి, అది ఎప్పుడూ వాటర్ ఫాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గోవాకి వెళ్ళేటప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్, లేకపోతే కొడైకెనాల్ వెళ్ళేటప్పుడు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అదో, లేదా మనం మున్నార్ వెళ్తాం, మున్నార్లో కూడా బోల్డ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఒకటి రెండు అని ఏం చెప్పలేదు. పల్లివాసలు అటువైపు ఉండే వాటర్ ఫాల్స్ ఏదో ఒకటి, ఇట్లా అవి రెగ్యులర్ వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటే దానిపైన బ్రిడ్జ్లు కడతారు. అంటే అది ఎప్పుడు ఒక ఫ్లోట్ ఉంటుంది, అప్పుడప్పుడు వర్షాకాలంలో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తాయి. అసలు వాటర్ ఫాల్సే లేని చోట కూడా సీజనల్గా వాటర్ ఫాల్స్ అంటే సీజనల్గా వాటర్ ఫాల్స్ వస్తాయి. అక్కడ అసలు అది వాటర్ ఫాలే కాదు, కొండ అంతే, జస్ట్ వాటర్ పైనుంచి ఎప్పుడైనా అక్కడ బాగా నీళ్ళు నీడిస్తే అట్లా పడతా ఉంటాయి. లేదా ఇంకొక రీజన్ కూడా ఉంటుంది, ఆ వెనకాల ఎక్కడో డ్యామ్ గేట్స్ ఉంటాయి, అవి ఎప్పుడో కానీ నిండినప్పుడు తెరుస్తారు ఒక గేటో రెండు గేట్లు. ఆ ఒక గేట్ తెరిచినప్పుడు జగులర్గా నీళ్ళు పడతాయి, 3-4 గేట్లు తెరిచినప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, అది చూడ్డానికి వెళ్ళి ఇట్లా సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్తారు. అది ఒక వింత వీళ్ళకి. అంటే నాట్ ఓన్లీ ఎవరైనా సరే, మనిషి నైజం అది, ఒక దగ్గర ఏదైనా ఇలా డిఫరెంట్గా ఏదన్నా ఉంది, టూరిజం స్పాట్ లాగా ఉంది, వాటర్ వాటర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1. ఆ తర్వాత ఆ ఫ్లోటింగ్ బాగుంది, చూడ్డానికి అందంగా ఉంది అంటే దాన్ని చూడ్డానికి ఇష్టపడతారు. ఇక అది మనిషి నైజంలే, అంటే ప్రకృతిని ఆస్వాదించడంలో తప్పు లేదు. కాకపోతే రెగ్యులర్గా ఉండే ప్రకృతిని ఆస్వాదిస్తే ఇట్స్ ఓకే, యూ కెన్ గో. ఇవి సీజనల్గా వచ్చే సీనరీలు వేరు. సీజనల్గా ఎందుకు వస్తాయి, అది ప్రకృతి అక్కడ నిజంగా సృష్టింపబడలా వాటర్ఫాల్, కొన్ని కారణాల వల్ల అక్కడ వాటర్ఫాల్ తయారైంది. ఆ కొన్ని కారణాలు ఒక్కొక్కసారి ప్లస్ అవుతాయి, ఒక్కొక్కసారి మైనస్ అవుతాయి, ఒక్కసారి నీ మీద మొత్తం నీళ్ళు కూడా వచ్చి పడతాయి, నీకు తెలియదు ఆ విషయం. సో అక్కడికి వెళ్ళొద్దు, లేదు నీకు వెళ్ళు, నీకు నాలెడ్జ్ ఉండాలి అవతల ఏముంది. ఆ మినిమం కామన్ సెన్స్ ఆ నాలెడ్జ్ ఉంటే అమ్మో అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనే న్యూస్లు చదివి మనం చూస్తున్నాం కదా, వెళ్ళడం మానేస్తారు. ఈ వరదలు వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర లేకపోతే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు చాలా మంది చనిపోతున్నారు. అండ్ ముంపు ప్రాంతాలు, అప్పుడప్పుడు బాగా భారీ వర్షాలు పడ్డప్పుడు ముంపు ప్రాంతాలు ఉంటాయి, అవన్నీ అలా గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. ఇవన్నీ చూసాం. ఇప్పుడు రీసెంట్లీ పెద్దపల్లి దగ్గర ఒక గ్రామంలో 1500 మంది ఏమయ్యారో తెలియదు, ఇప్పుడే ఫ్రెష్ న్యూస్ అది. ఇట్లా చాలామంది అవుతున్నాయి. ఈవెన్ మన హైదరాబాద్లో అయినా సరే, ఉస్మాన్ సాగర్ అండ్ గండిపేట అక్కడ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తితే ఆ మూసి వరద బాగా వచ్చింది. ఇక్కడ మన చాదర్గఢ్ దగ్గర మూసారం బాగ్ దగ్గర అది మొత్తం నిండి ఫ్లై అక్కడ వరకు వాటర్ చాలా పోతుంది. అదంతా వెళ్ళి ఆ నాగోల్ నుంచి అట్లా ఉప్పలు ఆ సైడ్ నుంచి వెళ్ళి ఎక్కడో కృష్ణానదిలో కలుస్తుంది, ఆ తర్వాత సంగతి. కానీ ఇక్కడైతే అటు ఇటు ఉన్న వాటర్ అంతా మాత్రం ఒక లెవెల్లో వస్తుంది. దాన్ని ఆనుకొని ఉన్న వాళ్ళు కొంతమంది పూర్ పీపుల్ అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటారు, ఒక్కసారిగా కొట్టుకుపోతారు, తెలియదు అందులో ఉన్నట్టు కూడా, సడన్గా అయిపోతూ ఉంటాయి. ఇవి అన్ఎక్స్పెక్టెడ్వి. ఇకపోతే ఇది తెలిసి తెలవక అనుకోని విపత్తు వచ్చి వాళ్ళు కొట్టుకుపోయినా సరే వాళ్ళకి తెలియదు. ఈ వాటర్ ఫాల్స్ మనమే ప్రమాదం కొని తెచ్చుకొని అక్కడికి వెళ్తున్నాం, అది చూడకపోతే ఏమైంది ఇప్పుడు అంత ఆనందం ఎందుకు? అండ్ ఇంకోటి, ఆ గేట్లు తెరిచినందుకు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీద వాటర్ ఫాల్ తయారైంది, అక్కడికి నీళ్ళన్నీ వచ్చి అట్లా వెళ్తున్నాయి. పైనుంచి ఇంకో ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ పైనుంచి దాన్ని చూసుకుంటూ ఫోటోలు దిగుతూ మాకు చాలా సంతోషంగా ఉంది అండి, ఎంత బాగుందని చెప్పి ప్రెస్కి చెప్తున్నారు పొద్దున్న లైవ్. ఒక మహా న్యూస్ ఛానల్, కొమ్ములు తిరిగినటువంటి న్యూస్ ఛానల్ లైవ్ పెట్టింది,
మీరు చూడండి ఔటర్ రింగ్ రోడ్ పైన ఆ సర్వీస్ రోడ్ అంతా వాటర్ ఫాల్లా తయారైంది, ఎంత సుందరంగా ఉంది, చూడడానికి వీళ్ళు వచ్చారని వాడు చెప్తుంటే, వీళ్ళందరూ కూడా మేము ఎప్పుడూ చూడలేదండి, ఇది చాలా డిఫరెంట్గా భలే ఉంది అంటారు. కానీ అక్కడ ఏంటి, ఔటర్ సర్వీస్ రోడ్ మీద వాటర్ వచ్చాయి, వీళ్ళు చేయాల్సింది ఏంటి, అట్నుంచి ఇట్నుంచి వచ్చే వాళ్ళని కదా అలర్ట్ చేయాలి, అది మానేసి ఆ సుందర దృశ్యం చూడడానికి వచ్చాము. గత ఇన్నేళ్లలో మేము ఎప్పుడు చూడలేదంట, అక్కడ అంత సుందరం, అది విపత్తు, దాన్ని వీళ్ళు సుందరంగా చూస్తున్నారు. అయితే ఎక్కడైనా సరే ఇప్పుడు ఇక్కడ ములుగు ప్రాంతంలో అది మంచి వాటర్ ఫాల్సే, మంచి పేరున్న వాటర్ ఫాల్స్ మతేంద్ర వాటర్ ఫాల్స్, అండ్ అలాగే మన తెలంగాణలో ఇంకోటి ఉంది బోగత వాటర్ ఫాల్స్, దాన్ని తెలంగాణ నయగారా అని పేరు పెట్టేశారు. మళ్ళీ కుంటాల జలపాతం ఉంటుంది తిరియాని దగ్గర, ఇట్లా కొన్ని ఉంటాయి. కుంటాల జలపాతం కూడా ఒకప్పుడు నాకు తెలిసి ఇప్పటికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చాము. బాహుబలిలో కూడా ఆ వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్తే చాలామంది డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు, సడన్గా అక్కడెక్కడో గేట్లు ఎత్తేసి ఒక్కసారిగా వరద వచ్చి కొట్టుకుపోయారు. అది ఇంటిమేషన్ ఉండదు అంటారా గేట్లు ఓపెన్ చేసినప్పుడు? ఇంటిమేషన్ ఉంటుంది, వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, వీళ్ళు తెలుసుకోవాలి కదా ఏం చేస్తారు. అప్పుడు అంటే సరే కుంటాల జలపాతం జరిగిన టైంలో అంత ఫోన్స్ లేవు, ఏదో జరిగిపోయిన ప్రమాదం. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్ ఉంటే సిబ్బంది ఎవరు ఉండరు అంటారు. బేసిక్లీ వర్షానికి ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా ఉండదు ఆ ఏరియాలో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా ఉండదు. వీళ్ళు ఏమైనా తెలుసుకోవాలంటే చేతుల్లో చూస్తే అర్థమవుతుంది న్యూస్. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఏ ఉండాలంటే, ఇప్పుడు వర్షం పడుతుంది ఇంకా తగ్గట్లా, అక్కడ వాటర్ఫాల్ ఉంది, వర్షం ఇంకా 2 రోజులు కూడా అలాగే ఉంది, 3 రోజులు అలాగే పడుతుంది, న్యూస్ వచ్చినప్పుడు వెళ్ళడం అనుకోవాలి. ఎందుకంటే వర్షం ఎక్కువ పడితే మినిమం డ్యామ్ డేట్లు ఎక్కడైనా తెరుస్తారు. అండ్ గోదావరి అయితే ఒక రేంజ్లో ప్రవహిస్తుంది, ఢిల్లీలో యమున అసలు గేట్ దాకా వచ్చేసింది, తాజ్మహల్ వరకు నీళ్ళు వచ్చాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా. అండ్ భద్రాచలం గోదావరి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ ఆ గోదావరి జలాలే ఆ మీదుగా ఇటు ములుగు నుంచి ఇట్లా వెళ్తూ ఉంటాయి. అక్కడ లాస్ట్ టైం కూడా ఇంట్లాగే వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే సీతకు అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఆ వరదలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించింది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక ములుగు దగ్గర అంటే మనుషుల్ని కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ వీళ్ళు రాకున్నా, ఇక్కడైతే అక్కడ బేసిక్గా అన్నలు ఉంటారు, నక్సల్స్ ఉంటారు, వాళ్ళు కాపాడతారు మనుషుల్ని, వాళ్ళు అట్లాంటివి ఏం చేయరు. అంటే అట్లీస్ట్ అక్కడ ఒకరు ఉన్నారు సంబరి, సో ఈ 82 మంది సేఫ్, ఎన్డీఆర్ఎఫ్ వచ్చినా డిఆర్ఎఫ్ వచ్చినా ఎవరు వచ్చినా రాకుండా ఏదో రకంగా వాళ్ళు సేఫ్, అండ్ ఆ ఎమ్మెల్యే కూడా వాళ్ళని కాపాడుకుంటుంది కాబట్టి ఓకే. ప్రతి చోట ప్రతి ఒక్కరు అట్లా ఉండరు కదా, ఏదైనా విపత్తు వస్తే వాళ్ళు మూసేసుకుంటారు. సేమ్ ఇదే సిట్యువేషన్నే మనము సినిమాగా తీసి జనాలకి అలర్ట్ చేసి చూపిస్తే ఫ్లాప్ చేసి పెట్టారు, మన విజయ్ దేవరకొండ సినిమా దాన్ని ఫ్లాప్ చేసి పెట్టారు. సో ఏదో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగిన మెయిన్ సిట్యుయేషన్ ఏంటంటే ఇట్లాంటి సీజనల్ టూరిజం అట్రాక్షన్స్ అంటే అప్పటి మందమే కనువింపు, అవి జీవితకాలంలో మళ్ళీ మళ్ళీ రావు, ఎప్పుడుగో భారీ వర్షాలు వస్తే తప్ప అది ఉండదు. అట్లాంటి ప్రదేశాలు చూడకపోవడం బెటర్. మీరు అంతకు కావాలంటే ఇంటర్నెట్లో దొరుకుతాయి, ఎవడో ఒకడు పోయినోడు తీసి పెడుతూ ఉంటాడు యూట్యూబ్లలో, అవి చూసి సంతోషపడవచ్చు. వెళ్ళి ఆనందపడాల్సిన అవసరం, ప్రాణం పోతుంది కదా ఇంకెందుకు, ఏదో వాటర్ఫాల్ చూడడానికి వెళ్ళొస్తాను అన్నట్టుగా కుటుంబంతో సహా వెళ్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు, అది అనవసరమైంది. అంటే అంతగా కావాలనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ వాటర్, వాటర్ ఎప్పుడైనా డేంజరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఉత్తరాఖండ్ అసలు అక్కడ అంత పెద్ద విపత్తు వస్తుంది ఎవడని ఊహించాడా, 1000 మంది కొట్టుకుపోయారు. అంత పెద్ద కేదార్నాథ్ టెంపుల్ దగ్గర ఒక రాయి ఉంది కాబట్టి టెంపుల్ బతికింది, ఆ రాయి అక్కడ పడకపోతే టెంపుల్ కూడా పోయేది. ఇప్పుడు కూడా దాని పరిస్థితి అక్కడ అలాగే ఉంది. ప్రజెంట్ సిట్యువేషన్స్ బాగాలేనప్పుడు ఇంటిపాటు ఉండండి, రెడ్ అలర్ట్ అని దాని అర్థం అదే. ఆరెంజ్ అలర్ట్ ఏంటి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, రెడ్ అలర్ట్ అసలు బయటికి రాకండి అని చెప్పేస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఆ నోట ఈ నోట కార్లు వేసుకొని పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ అది ఉందంటే ఇక్కడ ఇది ఉందంటే అని చెప్పి వెళ్ళడం, ఈ ప్రమాదాల్లో చిక్కుకోవడం, ఇక ఎవరేం చేయలేరు. కాకపోతే అంటే వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.